యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాను. లేచారా? ఈ కార్యక్రమాలు క్రమం తప్పక చూస్తున్నారా? చూస్తున్న మీరు మీరు పొందిన మెయిలులను కామెంట్ బాక్స్లో మీ సాక్ష్యాన్ని తెలియచేయండి. మీరు కూడా ఈ కార్యక్రమాలను ఇతరులకు షేర్ చేయండి. మీరు పొందుకున్న మెయిలులు ఇతరులకు సాక్ష్యం ద్వారా తెలియచేయండి. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. చాలామంది ప్రేమతో కానుకలు కొడి పరిచర్య కొరకు పంపిస్తున్నారు. అతి వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి ముందుగా మీకు ఒక ప్రత్యేకమైన మనవి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీరు ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన పూర్వకముగా ఈ వాక్యాలు వినాలి. ప్రభువా, యేసుతో ప్రతిదినం అనే కార్యక్రమాల ద్వారా ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నారు, ఈరోజు మాకు ఏ వాగ్దానం తీసుకొస్తున్నారు అని ప్రభు అడిగి ప్రభు దగ్గర నుంచి ఆ వాక్యాన్ని వినడానికి సిద్ధపడరండి. అప్పుడు మీకు ఏది కావాలో అది మీతో మాట్లాడతాడు. మరెందుకు ఆలస్యం? మీ కొరకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన దీవెనకరమైన వాగ్దానాన్ని తీసుకొని వచ్చాడు నాన్న. విందామా? రండి. జెఫనియా గ్రంథము 3:19 దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని మీ కొరకు మాట్లాడుతున్నాడు. చూద్దాం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవునికి మహిమ కలుగునగాక. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలకట ఖ్యాతినిస్తాడట, మంచి పేరునిస్తాడట. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రజలు ఒకప్పుడు చాలా బాధలు అనుభవించారు, చాలా నీచంగా చూడబడ్డారు, చాలా అవమానకరమైనటువంటి బ్రతుకులు నడిచారు, చాలా హీనంగా ఆ ప్రజలు భయంకరమైనటువంటి అవమానపుకరమైనటువంటి బ్రతుకులు నడిచినటువంటి వ్యక్తులు. బంధువుల మధ్య తృణీకరించబడ్డారు, స్నేహితుల మధ్య తృణీకరించబడ్డారు, అన్య ప్రజల మధ్య తృణీకరించబడ్డారు. వారికంటూ ఒక మంచి పేరు ఏది లేకుండా పోయింది. అందుకొరకే ఆ ప్రజలకు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు, ఇదిగో చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ ఓ చోటుకు సమకూర్చి, మీరు అవమానించబడ్డారు కదా, మీరు నిందించబడ్డారు కదా, మీరు అనేకుల ద్వారా గాయపరచబడ్డారు కదా, ఇప్పటి నుంచి మీకు మంచి పేరు ఇస్తాను, మీ స్థాయిని పెంచుతాను, మీ ఖ్యాతిని పెంచుతాను, మీరు అనేకులకు మార్గదర్శకులుగా మాదిరికరంగా అనేక ప్రజలు మిమ్మల్ని చూసినట్లుగా చేస్తానని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశారు. చేసినట్లే ఈరోజు ప్రపంచమంతా కూడా ఇజ్రాయేలు దేశాన్ని, ఆ ఖ్యాతిని మనం చూస్తున్నాం. ఆ ఖ్యాతి ఎందుకు వచ్చింది? ఇజ్రాయేలు దేశానికి ఆ ఘనత ఎందుకు వచ్చింది? ప్రపంచంలో ఏది సాధించాలన్నా, ఏది కనిపెట్టాలన్నా ఇజ్రాయేలు దేశంలోనే ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉన్న దేశం, అద్భుతమైనటువంటి దేశం, అది చిన్న దేశమైనా ఫలాలు ఎక్కువగా ఉన్న దేశం, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశం ఇజ్రాయేల్ కంట్రీ. ఈ కంట్రీకి, ఈ దేశానికి ఇంత పేరు ఎవరిచ్చారంటే దేవుడే. ఎందుకు ఇచ్చాడు? ఒకప్పుడు అవమానకరమైన బ్రతుకు బ్రతికిన ప్రజలు, ఒకప్పుడు నిందలు అనుభవించినటువంటి ప్రజలు, ఒకప్పుడు చెదిరిపోయినటువంటి జనాంగం, ఒకప్పుడు అవహేళనలో నడిచినటువంటి ప్రజలు, ఆ ప్రజలందరిని చూసి దేవుడు అన్నాడు, మీ అవమానాన్ని తీస్తాను, మీ మీద ఉన్న నిందలు తీస్తాను, మీరు అనుభవించిన ప్రతి పేదరికాన్ని తొలగించి మీ ఖ్యాతిని పెంచుతానని దేవుడు వాగ్దానం చేసి, ఆ ఖ్యాతిని పెంచి, వారి స్థాయిని పెంచి, వారికి ఏమన్నాడు తెలుసా? వారిని భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని పెంచుతాను. ఈరోజు వాక్యం ఉంటున్న బిడ్డ, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నువ్వు కూడా నీ జీవితంలో
అవమానకరమైన జీవితంలో ఉన్నావా? నిందలు అనుభవిస్తూ, పేదరికాన్ని అనుభవిస్తూ, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య తృణీకరించబడినటువంటి జీవితంలో కొనసాగుతున్నావా? ఎంతకాలం ఇంకే పేదరికం, ఎంతకాలం ఇంకా అవమానం, ఎంతకాలం ఇంకా ఈ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితం? బంధువులు దూషిస్తున్నారు, స్నేహితుల మధ్యకు వెళ్తే స్నేహితులు దూషిస్తున్నారు, బంధువుల మధ్యకు వెళ్తే బంధువులు అవహేళనలు మనల్ని బట్టి నవ్వుకుంటున్నారు, మనం చూసి నవ్వుతున్నారు, మన స్థితిని చూసి నవ్వుతున్నారు, మన పేదరికాన్ని చూసి నవ్వుతున్నారు కదూ. దేవుడు నీతో అంటున్నాడు, నీ ప్రతి పరిస్థితిని మార్చి, నీ ఖ్యాతిని దేవుడు పెంచి, నీకు మంచి పేరు కలుగు చేసేలా దేవుడట అద్భుతంగా నేను ఆశీర్వదించబోతున్నాడట. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీ అవమానాలు దేవుడు తీస్తున్నాడు, నీ నిందలు దేవుడు తొలగిస్తున్నాడు, ఇక మీదట నీకు దేవుడు ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు, అంటే మంచి పేరు ఇవ్వబోతున్నాడు. మంచి పేరు, నా జీవితంలో అది జరిగింది నాన్న. ఒకప్పుడు బంధువుల మధ్య అవమానించబడ్డాను, స్నేహితుల మధ్య అవమానించబడ్డాను, కుటుంబీకుల మధ్య హేళన చేయబడ్డాను, నా బ్రతుకంతా దుఃఖమే, నా బ్రతుకంతా అవహేళనల మధ్య నడిచింది. కానీ దేవుని చెయ్యి పట్టుకున్నప్పుడు, దేవుడు నాతో నడుస్తూ నాకు ఇచ్చిన మాట, నీ బంధువుల మధ్య అవమానించబడ్డావు, స్నేహితుల మధ్య అవమానించబడ్డావు, నీ ప్రాంతంలో అవమానించబడ్డావు, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా? నీ ఖ్యాతిని పెంచబోతున్నాను, నీకు మంచి పేరుని ఇవ్వబోతున్నాను, ప్రపంచానికి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నానని నా బ్రతుకును మార్చేశాడు యేసయ్య. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితులు గమనిస్తున్నాడు, నీ ప్రతి అప్పును తీస్తాడు, నీ ప్రతి ఇరుకు నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, నీ ప్రతి పేదరికం నుంచి విడిపిస్తాడు, నీ ప్రతి అవహేళనకరమైనటువంటి బ్రతుకు నుంచి విడిపించి నీ ఖ్యాతి పెంచి ఆశీర్వదిస్తాడు. నీ బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాడు, నీ కుటుంబీకులు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాడు. దావీదు జీవితంలో అలాగే జరిగింది. అన్నదమ్ములందరూ అవమానించారు, కుటుంబీకులందరూ అవమానించారు. గొర్రెలు కాసుకునేట పో అన్నారు, నువ్వు పనికిరానుడువురా పో అన్నారు, చదువు సంధి లేనివాడా పో అన్నారు, ఇంటిలో చిన్నవాడా నువ్వు దేనికి పనికి వస్తావురా గొర్రెలు కాయటానికి తప్ప పో అన్నారు. గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు, అడవిలో దేవుని చేయి పట్టుకున్నాడు, దేవునితో నడిచాడు, దేవుని వైపు చూశాడు. తన అవమానాలు, తన అవహేళనలు, తన నిందలు, తన బాధలన్నీ ప్రభుతో చెప్పుకున్నాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఎవరి మధ్య అవమానించబడ్డాడు, ఎవరి మధ్య నిందించబడ్డాడు, ఎవరి మధ్య గాయపరచబడ్డాడు, వాళ్ళందరి మధ్య దావీదు ఖ్యాతిని దేవుడు పెంచాడు. గొలియాతు మీద ఎవరు పోరాడలేకపోయారు, దావీదు పోరాడేలా దేవుడు చేశాడు. ఆ రోజున దావీదుతో గొలియాతు తలపడినప్పుడు, గొలియాతు శిరస్సును ఛేదించినప్పుడు, చంపేసినప్పుడు, ఆ శిరస్సును పట్టుకుని ఇశ్రాయేలులకు కానుకగా ఇచ్చినప్పుడు, ఆ రోజు రాజుగా ఉన్న సౌలు ఆశ్చర్యపోయాడు. అక్కడున్న ప్రజలందరూ దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అన్నప్పుడు దావీదు ఆశ్చర్యపోయాడు. ఇంత ఖ్యాత, ఇంత ఘనత. అవును, దావీదునేమో 10,000 కొలది అన్నారు, సౌలునేమో 1,000 కొలది అన్నారు. బా బా బా, ఎంత గొప్ప మాట అండి. సౌలు కంటే దావీదుకి పేరు వచ్చింది, సౌలు కంటే దావీదుకి ఘనత వచ్చింది దేశంలో. అందరూ అప్పటి వరకు సౌలు గురించి చెప్పుకున్న వాళ్ళు సౌలు గురించి మాట్లాడటం మానేసి దావీదు గురించి మాట్లాడటం ప్రారంభించారు. బాబా బాబా, ఎంత ఘనత వచ్చిందో దావీదుకి. ఇంట్లో తృణీకరించబడ్డాడు కదా, అవమానించబడ్డాడు కదా, నిందలు అనుభవించిన వాడు కదా, బంధువుల మధ్య తృణీకరించబడిన వాడు కదా. కానీ ఇప్పుడు దావీదు పేరు, దావీదు ఖ్యాతి దేశమంతా చాటి చెప్పబడుతుంది. కారణం, దేవుడే. అదే దేవుడు నీతో చెబుతున్నాడు, నీ అవమానాలు తొలగించి, నీ నిందలు తొలగించి, నీ అవహేళనన్నిటిని తొలగించి దావీదుకి ఇచ్చిన ఖ్యాతి నీకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఖ్యాతి నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, ఆయన చేయి పట్టుకోగలవా? ఆయన వైపు చూడగలవా? నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ స్థితిగతులను మార్చి నీ ఖ్యాతిని నీ ప్రాంతంలో ఆయన అనేకులకు తెలియచేస్తాడు. నిందించబడిన నీ జీవితం, పేదరికంలో నీ బ్రతుకు, ఎప్పుడు అప్పులు అప్పులు అప్పులు, అనారోగ్యాలు అనారోగ్యాలు, శాపం అనుభవించిన నీ జీవితం, వాటన్నింటిని కొట్టివేసి నిన్ను ఒక జనాంగముగా మారుస్తాడు, నిన్ను ఒక రాజుగా మారుస్తాడు, నిన్ను ఒక దీవెనకరమైన మనుష్యుడిగా, మనుష్యురాలుగా మారుస్తాడు.
అట్టి కృప ఉదయకాలం దావీదికి ఇచ్చినట్లు, ఇశ్రాయేలుకి ఇచ్చినట్లు నీకు కూడా దేవుడు కలుగజేయును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం విన్న మీలో చాలామంది మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్న వారు ఉన్నారు. మీ అందరికీ నా విశేష తెలియజేస్తున్నాను. రండి, దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. నాయన, నేను వారికి మంచి ఖ్యాతిని మంచి పేరును ఇచ్చేదని అన్నా. నిజమే, వారి జీవితాలు శాపగ్రస్తం, వారి బ్రతుకులు పేదరికం, వారి బ్రతుకులు అవహేళనల మధ్య నడుస్తున్నాయి, వారి బ్రతుకుల్లో నిందల మధ్య నడుస్తున్నాయి. నాయన, మా జీవితాలు ఒకప్పుడు అలాగే ఉన్నాయి. ఇదిగో దావీదు అవహేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. అటువంటి దావీదు జీవితంలో ఒక దినాన ఇశ్రాయేలీలందరూ నిలబడి, ఇదిగో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని దావీదు పేరును స్థాయిని మీరు పెంచేలా చేశారు. అది నీకు మాత్రమే సాధ్యం. నిజమే ప్రభువా, సౌలేమో 1000 కొలదైపోయాడు, దావీదేమో 10,000 కొలదిగా ఘనపరచబడ్డాడు. దావీదు పేరు, దావీదు ఖ్యాతి, దావీదు యొక్క దీవెన ప్రజలందరూ చూడగలిగారు. తండ్రి, అట్లాగే ఇక్కడున్న బిడ్డల యొక్క నాయన జీవితాలను కూడా మార్చి వారి ఖ్యాతిని పెంచండి. బంధువుల మధ్య తృణీకరించబడ్డారయ్యా, స్నేహితుల మధ్య అవమానించబడ్డారయ్యా, ఆ గ్రామములు వెలివేయబడ్డారయ్యా, ఆ ప్రాంతములు నిందించబడ్డారయ్యా. వాటన్నింటిని కొట్టివేసి వారి ఖ్యాతిని పెంచి వారికి ఘనతను దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నన్ను దీవించును గాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.